హలో అండి, గుడ్ ఈవినింగ్ అందరికి. మధ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. నాగ్ అశ్విన్ గారికి వెల్కమ్ సార్, అండ్ అలాగే లక్ష్మీ మ్యామ్ వెల్కమ్, నవ్దీప్ వెల్కమ్. ఎస్, మధ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు నాకు తెలిసి. పోస్టర్ ఇప్పుడే చూసాం మనం, మోషన్ వీడియో చూసాము. అయితే ఆ పోస్టర్ లాంచ్ అయిన దగ్గర నుంచి దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకు మాట్లాడుకోరు? మాట్లాడుకోవడానికి బోలెడని అవార్డులు ఉన్నాయి వెనకాల. 26 అవార్డులు అండి, పోస్టర్లు సరిపోవట్లేదు అక్కడ చెప్పడానికి. నాకు తెలిసి ఇందాక అంటున్నాను, ఈ ఈవెంట్ స్టార్ట్ చేసిన తర్వాత అవార్డ్స్ గురించి చెప్పడం మొదలు పెడితే నాకు తెలిసి అదే ఒక గంటన్నర పడుతుంది అని. ఎస్, సో అన్ని అవార్డ్స్ సొంతం చేసుకొని ఇప్పుడు రివార్డ్స్ కోసం అండ్ మీ అందరి అభిమానం కోసం మీ ముందుకు వచ్చేస్తుంది మధా ఫిలిం. ఇది 13th March థియేటర్లో మిమ్మల్ని అందరినీ పలకరించడానికి మీ ముందుకు వస్తుంది. అయితే ఈ సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉంటే బోలెడన్ని విషయాల గురించి మాట్లాడుకోవాలి. కొత్త ప్రొడ్యూసర్ అలాగే కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారనమాట. ఒకే ఫ్యామిలీ నుంచి అడుగుపెట్టారు. మామూలుగా ఇంట్లో అబ్బాయిలు డైరెక్టర్ అన్నా లేకపోతే ఇండస్ట్రీకి వెళ్తానన్నా చాలా చాలా ఆంక్షలు వస్తాయి, బోలెడన్ని క్వశ్చన్స్ వస్తాయి, దానికి ఆన్సర్లు ఇచ్చి ఇండస్ట్రీకి రావాల్సి వస్తుంది. బట్ అమ్మాయి డైరెక్టర్ అవుతాను అంటే మదర్ ప్రొడ్యూస్ చేసి పంపించారు చూసారా. మా అమ్మ అయితే నాకు కాలేజ్ ఫీజు కట్టడం తప్ప ఏది చేయలేదు. బట్ ఓకే, నవదీప్ గారు చేతిలో మైక్ లేదు కాబట్టి సరిపోయింది. బాగా చదువుకుంటే ఎక్కడుండేదానో తెలియదు, కానీ చదువుకోకపోవడం వల్ల ఎక్కడున్నాను అది మాత్రం హ్యాపీగా ఉంది నాకు. సేమ్ కేటగిరీ అంట. ఎస్, మీరు కూడా ఇక్కడుంటేనే మాకు హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇంత హ్యాండ్సమ్ హీరోని విలన్ని మిస్ అయిపోయేవాళ్ళం మేము. నవదీప్ గారు మీరు కరెక్ట్ ప్లీజ్. అంతే, బ్యాక్ బెంచ్ వాళ్ళందరూ ఫ్రంట్ స్టేజ్ మీద ఉంటారు. సో ఎస్, సో అలా ఆవిడ ప్రొడ్యూస్ చేసి ఒక మంచి సినిమా మనందరికీ చూపించడానికి మన ముందుకు తీసుకొచ్చేసారు శ్రీ విద్య. సీరియస్లీ, విద్య అని ఏం పేరు పెట్టుకున్నారు? అవార్డులు అన్నీ అలా బ్యాక్ టు బ్యాక్ వచ్చేసాయండి. వేదిక మీద వచ్చిన తర్వాత తెలుసుకుందాం ఇన్ని అవార్డ్స్ తీసుకుంటూ ఉంటే అసలు ఎలా ఉండిందో ఆనందం అనేది. బట్ ఎస్, ఈ టీం అందరికీ కూడా ఆ క్రెడిట్ ఇవ్వాలి. ఫస్ట్లీ ప్రొడ్యూసర్కి, థర్డ్ ఐ ప్రొడక్షన్స్ అన్న బ్యానర్తో ఇందిరా గారు నిర్మాతగా మారి శ్రీవిద్య గారి దర్శకత్వంలో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. అండ్ ఈ చిత్రానికి అమేజింగ్ స్కోర్ని అందించడం జరిగింది నరేష్ కుమారన్ గారు. అలాగే అభిరాజ్ గారు అద్భుతంగా ఆయన కెమెరా వర్క్తో ఈ చిత్రాన్ని మనందరికీ చిత్రంగా మలిచి మన ముందుకు ఇస్తున్నారన్నమాట. మరి దీంట్లో అయితే తృష్ణ చాలా చాలా అమేజింగ్ కనిపిస్తారు. భయం కూడా వేసింది నాకు కొన్ని కొన్ని షార్ట్స్ చూసినప్పుడు. వెల్, సో నేను ఇలా మాట్లాడుతూ ఉంటే సినిమా గురించి మాట్లాడుతూ ఉంటాను. అండ్ మోషన్ పోస్టర్ గురించే కాదు, ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా పలకరించినప్పుడు ఈ టీజర్ గురించే మాట్లాడుకున్నారు. అలా మాట్లాడుకునేలా చేసిన ఆ టీజర్ని ముందుగా మనం చూసేద్దాము. టీజర్ ప్లీజ్. లాస్ట్ టైం మీరు పోస్టర్ లాంచ్లో కనిపించారు, మీరేనా అది? మీ స్టైల్ మొత్తం మారిపోయింది. యా ప్లీజ్ మాట్లాడండి. ఇప్పుడే హరీష్ శంకర్ గారు ఇక్కడికి వచ్చేయడం జరిగింది. వెల్కమ్ సార్, ప్లీజ్ అభి కంటిన్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబౌట్ మదా, ఐ థింక్ మదా ఈస్ ఆల్ అబౌట్ మ్యాడ్నెస్ అండ్ వీ హ్యావ్ లివ్డ్ దట్ మ్యాడ్నెస్ అండ్ ఇట్ వాస్ ఎ డిఫరెంట్ జర్నీ ఫర్ అస్ ఫర్ దిస్ 3 years. అండ్ ఐ థింక్ ఐ వాంట్ టు ఫస్ట్ థ్యాంక్ ఇందిరా ఆంటీ. You've been the pillar of support for us. Thank you so much, auntie. You're not here. I hope you enjoy the US release. And Vidya, you have finally achieved the dream. I'm so happy and we are all proud of it. And we are all proud that, see, when a female filmmaker approaches you, you expect some rom-com. But this was all different game altogether, and she came with a very dark thriller, and it was a responsibility to achieve what she have witnessed and what she have visioned. And I'm so happy that we are finally here. This is a dream come true moment for us, and Naresh, I'm a big fan of you always. Thank you, you have done a tremendous job, and I hope you get all the success. Trishna, I just want to say one thing, you'll be remembered for this role. Thank you so much. Yeah, thank you. As it is, a Telugu lo cheppandi ippudu. I'm really bad at Telugu. No problem. Thank you so much. And thank you. And speech kuda chaala varaku meer improve chesaru. Last time ronde maatalu ila tirigalo mi speech ayipindi. But thank you so much. All thank the very so best. Chaala initial stages nunchi Madha script toti unde anamata nenu. As Srividya is my long time friend. So ante initial stage nunchi enni kashtalu face chesi ఈ దాకా వచ్చింది. సో యూ అండ్ యువర్ మామ్ ఆర్ లైక్ గ్లాడియేటర్స్ మెన్. అలా నిలబడి ఎన్ని అడ్డంకాలు వచ్చినా దే ఫాట్, దే స్టూడ్, ఈరోజు ఇక్కడ దాకా వచ్చాము అనమాట. సో
I'm very proud of you. And thank you, Harish Shankar garu, Mahesh Koneru garu, Navdeep garu, Lakshmi Manchu garu, Chandri Chaudhary, Nag Ashwin garu. Mee support lekunda idaka vachedi kaademo. Thank you very much. Ante annu. Sir, aina kuda oka line ottey sir meeru. 5 line complete. I'm not good at my but మధ్యలో రెండు లైన్లు అంతా పేర్లే ఉన్నాయి, ఒకటే లైన్ మాట్లాడారండి మీరైతే. సరే, ఒక క్వశ్చన్ అడగాలనుంది. మామూలుగా ఇందాక చెప్పాను కదా నేను ఇంట్రోలో, అంటే ఒక అమ్మాయి అయ్యండి ఇండస్ట్రీలో, ఒక డైరెక్టర్ అంటే మదరే ప్రొడ్యూస్ చేసి డైరెక్టర్గా లాంచ్ చేశారు, బట్ మీ ఇంట్లో మీరు ఇండస్ట్రీకి రావాలంటే మీకు ఏమన్నా ఆంక్షలు ఉండేనా? సరౌండెడ్ విత్ స్ట్రాంగ్ ఉమెన్స్ యాక్చువల్లీ. మా మమ్మీ, ఈవెన్ మై సిస్టర్, దే ఆర్ వెరీ స్ట్రాంగ్, దే ఇన్స్పైర్ మీ. అలాగే శ్రీవిద్య వాళ్ళ మదర్, దే ఆర్ ఆల్సో వెరీ స్ట్రాంగ్. ఇంట్లో సపోర్ట్ చాలా బాగుంటుందండి. సూపర్ అండి, మాకు అనిపిస్తుంది, వినిపిస్తుంది, ఆ సపోర్ట్ బాగా వినిపిస్తుంది, అంత బాగా ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈవెంట్కి ఇచ్చేసిన హరీష్ గారికి, నవదీప్ గారికి, లక్ష్మి గారికి, నాగేశ్వన్ గారికి అండ్ టు ఆల్ ద మీడియా మెంబర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. నేను టీజర్ లాంచ్ ఈవెంట్లో కూడా చెప్పాను, the main reason for trying to come out in support of this film is oka a young filmmaker industry lo etuvanti background lekunda, you know, etuvanti support system lekunda, she risked everything and she believed very strongly in the product. Inta effort petti, inta sincere effort petti, she has come up with a very you know, very technically excellent film. So chusi Harish Shankar gar cheppinappudu definitely we thought we should, you know, come out in support of this film ani, and the credit goes to Vidya garu and her team for believing very strongly in the product and in their work. So Vidya garu, I'm sure your efforts will be appreciated, you know, on the 13th of this month. And ee cinema nunchi nenu nechukunna inkote entante, manaki inni film festivals ki pampichochani, inni awards istharu naaku ivala telisindi. So thank you for, you know, showing it to us. Thank you. This is one reason why I avoid coming to pre-release events, so that I don't have to speak. But then, yeah, sometimes you cannot avoid it. So, about Vidya first, a very strong-willed woman, and Madha is definitely made by such a strong-willed woman, and you've done a wonderful job with it. Now, when it comes to sound and music, Naresh, we've become friends now. Yes, you nailed it, man. And I'm going to mix every film of yours now. And so when it comes to sound, I think Madha is a perfect blend of sound design and music, which is not something that you get to see in every film, because there is space for sound design and there is space for music everywhere. And this is done in Dolby Atmos format, which is the most premier format in audio right now. So Abhi, and we met, I think, the first time when she came to discuss the script. You've done a wonderful job, especially the second half. I have nothing more to say to you. Anyways, guys, thank you so much. Venkat, Rahul and Trishna, great job. Nice to meet you. For the first time I'm seeing you guys, I'll come over and meet you guys personally. So sound designer, he is a very shy person. He is one of the most famous sound designers in South India right now, Singh Cinema. Thanks for the promotion, yeah. Thanks, yeah. Do watch the film, yeah. సచిన్ గారు ఆయన దగ్గర స్పీచ్ ఉందన్నారు, లేదన్నారు మీ దగ్గర? ప్లీజ్ మీరు మీరు ఏదైనా స్పీచ్ డిజైన్ చేయండి. ఐ డోంట్ టాక్ మచ్ ఆన్ స్టేజెస్ అండ్ ఆల్, ఐ డోంట్ డు ఆల్ దిస్ స్టఫ్, బట్ ఐ యామ్ హియర్ ఫర్ విద్యా, వి ఆల్ హియర్ ఫర్ విద్యా, డెఫినెట్లీ గుడ్ లక్ టు యు. నో, ఇట్స్ ఆల్సో ఏ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఇస్ బీన్ దేర్ ఇన్ దిస్ ఫిల్మ్, సో యు గైస్ విల్ వాచ్ ఇట్ ఆన్ 13, సో డు వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ డు సపోర్ట్ us, యా. చియర్స్. ఫస్ట్లీ నేను ఈ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఇంద్రా గారితో ఐ వాంట్ టు సే సంథింగ్. మీ డాటర్ ఒక విజన్ని ఇంత దూరం సపోర్ట్ చేసి, ఇంతవరకు వచ్చినందుకు, సహాయం చేసినందుకు ఐ స్ట్రాంగ్లీ కంగ్రాచులేషన్స్, బికాజ్ యాజ్ అన్ ఇండీ ఫిల్మ్ మేకర్ అటువంటి ఒక ఇమోషనల్ సపోర్ట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ టీంలోని చాలామంది నాకు బాగా తెలిసి బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కృష్ణ, యు లుక్ ఐ థింక్ యువ్ డన్ అ స్టన్నింగ్ జాబ్. శ్రీవిద్య, నీ జర్నీ నేను ఎప్పటి నుంచి ఐ హియరింగ్ అండ్ ఐ హావ్ నోన్ యూ, అండ్
I'm so happy, finally it's coming out, and itwanti filmmakers and music directors, itwanti vaala support neeku itwanti crucial time lo ochinandu kuda I'm very happy for you. Congratulations Abhiraj, Naresh, great music, Sing Cinemas, everybody, amazing work. And Rahul, I know how passionate he is about films, acting and films. He's very supportive about good films, good actors, good stuff. So Rahul, chala galan that I'm looking forward to seeing you on screen. You look great. Congratulations. Congratulations. Thank you, Chantini. Ippudu Rahul maatladtaru. Good evening. Happy Holi andariki. ప్రెస్కి ప్రింట్ ఎలక్ట్రానిక్ వెబ్ మీడియాకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అలాగే మహేష్ గారికి, నవదీప్ గారికి, నాగేశ్వన్ గారికి, హరీష్ సార్కి, చాందిని, లక్ష్మీ మేడంకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ గ్రేసింగ్ దిస్ అకేషన్. లక్ష్మీ మేడం గారి ప్రొడక్షన్లో నేను వర్క్ చేశాను అసిస్టెంట్ డైరెక్టర్గా. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆఫ్టర్ మేడం. అలాగే మధ వచ్చేటప్పటికి, మధ నాకు విద్య ఫస్ట్ కంటెంట్ చెప్పినప్పుడు ఫస్ట్ టైటిల్ నాకు అర్థం కాల మధ అని చెప్పినప్పుడు, వాట్ ఈస్ మధ అని అడిగాను. ఇన్సానిటీ పర్సానిఫైడ్ అనేది చెప్పింది ఇంగ్లీష్లో, నాకు అర్థం కాల. కెన్ యూ కంటిన్యూ? యా యా, ఓకే. సో బట్ టు మీ మధ ఈజ్ విద్యాస్ మ్యాడ్నెస్ టువర్డ్స్ ఫిల్మ్ మేకింగ్. ఎంత కాన్ఫిడెంట్గా, ఎంత గట్స్ తోటి తను నిజంగా ఇలాంటి, అంటే తను నాకు చెప్పిన బడ్జెట్స్ కానీ లేకపోతే వర్కింగ్ డేస్ కానీ, తను చెప్పిన కాంటెంట్కి ఎక్కడ అంటే నేను వర్క్ చేస్తున్నాను కొన్ని ప్రాజెక్ట్స్లో, సో నాకు మ్యాచ్ అవ్వలేదు కంప్లీట్గా. సో దట్ ఈస్ ఆల్సో వన్ పార్ట్ ఫర్ మీ టు టేకప్ దిస్ ప్రాజెక్ట్. అంటే చిన్న స్కేల్ ఫిలిమ్స్కి మేజర్గా బడ్జెట్స్ అనేది ఆ ఫ్రేమ్ లోపల చేయాలి కాబట్టి చాలా యాక్యురేట్గా వర్క్ చేయాల్సి ఉంది, ఎందుకంటే లిమిటెడ్ వర్కింగ్ డేస్, లిమిటెడ్ కాలర్ షీట్స్. సో దాంట్లో అంటే ఫెసిలిటీ తక్కువ ఉంది, తక్కువ ఫెసిలిటీలో ఎంత ఎఫెక్టివ్గా వర్క్ చేయాలన్నది ఐ వాంటెడ్ టు లెర్న్. ఐ మీన్ ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ శ్రీవిద్యాస్. తను అంటే తను ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా రెండు డిపార్ట్మెంట్స్ హ్యాండిల్ చేసుకుంటూ తను ఆ ప్రొడక్షన్ డిజైన్ చేయటం కానీ మళ్ళీ తనకు కావాల్సిన అవుట్పుట్ తెచ్చుకోవడానికి ఎక్కడ కూడా ఏ రోజు కూడా స్ట్రెస్ అనేది తన దగ్గర కనపడలా. మేము వర్క్ చేసిన ఐ థింక్ వీ వర్క్ ఫర్ 20 డేస్ or 21 డేస్ హార్డ్లీ. సో ఆ 21 డేస్లో కూడా తను ఇంత మేజర్ అవుట్పుట్ తీసుకురావటం, దాని తర్వాత షూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక పెద్ద ప్రాసెస్ ఫిల్మ్ని బయటికి తీసుకురావడం, సో దానికి ఎంత స్ట్రగుల్ అయ్యో విద్య, ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ నో యు నో. సో నీ దగ్గర చాలా నేర్చుకున్నాను విద్య. నేను కాన్ఫిడెన్స్ అంటే మనం అనుకున్న దాన్ని బిలీవ్ చేసి ఎలా ముందుకెళ్ళాలన్నది నీ దగ్గర చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ అనీష్ సార్ ఎలాగైనా ఒక హక్ ఇస్తారు, దాంతో మొత్తం ఉన్న భయం కూడా పోతుంది మొత్తం అంతా సెట్లోకి, ఆ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కానీ. తర్వాత ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ సార్ ఫస్ట్ టైం. అండ్ మేజర్ తృష్ణా ముఖర్జీ, ఎక్స్ట్రీమ్లీ డెడికేటెడ్ యాక్ట్రెస్. అంటే ఒక క్యారెక్టర్ని అంటే నాట్ జస్ట్ క్యారెక్టర్ని అండర్స్టాండ్ చేసుకోవడం కంటే కూడా ఈవెన్ ప్రొడక్షన్ బడ్జెట్స్ అన్ని టైమ్ లైన్స్ ప్రతిదీ కూడా తను అండర్స్టాండ్ చేసుకొని ఎంత అంటే ఆ పర్టికులర్ టైం లైన్లో తను కంప్లీట్ చేయడానికి తను చేసిన ఎఫర్ట్స్ అన్నీ కూడా ఎక్స్ట్రీమ్లీ ఫెంటాస్టిక్ కృష్ణ వర్కింగ్ విత్ యూ. అండ్ నాకు లక్కీగా ఈ ప్రాజెక్ట్లో అభిరాజ్ డిఓపి, తర్వాత నరేష్ కుమారన్, సో తర్వాత ఇంకా ప్రతి ఒక్కళ్ళు కూడా మధకి ఒక కైండ్ ఆఫ్ వైబ్, కంప్లీట్లీ ఒక కైండ్ ఆఫ్ వైబ్ అనమాట. మేము వర్క్ చేసిన 21 డేస్, బట్ 3 ఇయర్స్ మేమందరం కలిసి అలాగే ఏదో ఇప్పుడు చేసినట్టుగానే అనిపిస్తుంది. ఇంకా స్టిల్ లైక్ మేము అదే మూడ్లో ఉన్నాము. ఇంకా మేము వర్క్ చేసిన ఈవెన్ ఆపరేటివ్ కెమెరామెన్స్ కానీ ఎవ్రీబడీ ఒక డెడికేషన్తో వర్క్ చేశారు. తర్వాత దీనికి మేజర్ అసెట్ మాకు సింగ్ సినిమా, వాళ్ళు దే ఆర్ పయనీర్స్ నౌ, రంగస్థలం కానీ సాహో కానీ. తర్వాత వాళ్ళు చిన్న ప్రాజెక్ట్ అయినా కానీ కూడా వాళ్ళు సపోర్ట్, విద్య మీద ఉన్న ఒక కాన్ఫిడెన్స్ కానీ లేకపోతే ఏదైనా కానీ ఇక్కడ కాంటెంట్ మీద ఉన్న ఇది కానీ, సో ఇట్ మేడ్ అస్ టు యునో గివ్ అస్ ది ఫార్వర్డ్ దర్ హెల్పింగ్ హ్యాండ్. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సచిన్ అండ్ అరవింద్. That's all. Mine is a small part in this movie, nadi chinna de, but still I'm very happy to become a part of this project, a beautiful project. Thank you so much. Thank you Lakshmi Garu for gracing this occasion. It means a lot actually. Especially Chandni, it's good to see you here. It's great to see you here especially because on International Women's Day, which was a
couple of days ago to see you announce and introduce the film to a lot of people, made a huge difference to the film and its profile and to the director. So it's just wonderful to have you on board. Nagi, great to see you here. I know you and Srividya have been working for many years, so it's good to see colleagues come back together to support each other. Nen already intaku mundu previous event lo maatladanu, so ekku time teeskonu. I'm just truly excited and very, very proud for Srividya. It's her labor of love, and a big shout out to her mom. I always think of, you know, a mother who believes so much in her daughter and has invested her money into the film really connected with me very deeply. The way you made the film, all the struggles and the trials that you've had trying to put it together, it's very, very inspiring. And it's so gutsy to see breaking conventions, really. Oka female filmmaker ga general ga mundu kuda cheppanu, you expect oka conventional kind of a drama gaani rom com or something like that, but oka gutsy psychological dark thriller adu oka modati cinema la teeddamani aa aalochana and aa courage, I think hats off to you, Srividya. You have a wonderful team. Trishna, you are just fantastic. Ammaiki telugu raadu kaani she worked hard on her dialect, hard on her dialogues, and that's great to see that kind of dedication from an actor. Abhiraj, Naresh, you guys have been backbones for the film. Technically, if this film, a small film made with so much love and care, if it has to have a certain look, danki ma technical collaborators are very important. Both you guys have done a fabulous job. Thank you, Singh Cinema, for coming on board and supporting the film. It made a huge difference. Rahul, I'm excited to see you back on the screen. I think Telugu audiences have missed seeing you for a while, so it's great to have you back in a role, you know, which I think has many, many dimensions. And finally, Harish Garu, Navdeep, and Sir Mahesh Garu, thank you for coming and supporting a small film like this. It means a lot when independent filmmakers can find support and a voice and a, you know, a hand on the shoulder from some of the big people in the industry. It makes a big difference. Chala chala ante media lo kaani, audiences lo kaani, our initial footfalls lo kaani. So yeah, I'm looking forward to seeing how the audiences receive the film. I think it's a gem. Thank you so much. Thank you. There's not much left to say, really. Everything has been pretty much covered over here by the people preceding me, but definitely thank you again, sir, Mahesh Garu, Harish Garu, and you too, welcome over here, and nice to meet you. I haven't met you personally, but welcome over here. Navdeep, thank you so much, and Lakshmi Manchuji, thank you so much for coming here and boosting the film. From the press meet on till today, I see the, you know, the circuit of support growing, and that just totally, totally humbles me. The family of Madha, we started out as people who were connecting professionally and, you know, just getting to know the film, getting to know each other, getting to know each other's work. But I think somewhere, I think very soon though, but over the course of a few months, we became like a family, and I think that's what kept us going and going and going. And I'm honored to have this family by my side. I hope we always stay like this, irrespective of where and how we are working. And I promise that I will be the same nonetheless. So I just hope that, yes, I don't know Telugu. I speak in English, and I'm sorry about that. I will learn Telugu really soon. I'm getting there, but very, very slowly, traveling back and forth from Mumbai. I hope that I find a footing here. I hope that I find love and support here, as this family out here, Indra Aunty, and you know, the family out here has supported me. So thank you very much, and I hope you all just totally, totally love the film, because it is actually a labor of love. Thank you so much. I've been thinking, I mean, like prati roju padukonetappudu I used to pre-release lo em speech ivvali ani alochinchukuntu padukonadanni for the past 3 years every night, and finally that day has come. And almost, you know, the day has come after when we completely gave up. I mean, hopes anni point tarvata, you know, Harish sir
helped us getting, you know, till here. Thank you so much, sir. And Navdeep, thank you so much for the support. Mahesh sir, thanks for releasing the film. And I want to thank my mom. I miss her today like anything, because this is the biggest day of my life. I hope she is watching the live. My mom was there for me like throughout this process, no matter what. Enni kashtalu ochina, em ochina kuda, she stood by me like a strong wall, and she supported me, you know, to make this film. And I also want my thank my team, my music director, my technicians, Abhiraj Nair, Sachin, Hari is not there here today, he's also a sound engineer, Arvind. We became like a family. It's like, I think I haven't paid you, so it's become like a family. It's like, okay, chalo, this is a good film, let us support. And I also, my editor, my colorist, this has been like a very big process, you know, with number of changes, with number of patchworks, but still, eppudu kuda team lo evaru kuda enni saarlu corrections or, you know, extra money, nothing of that sort. Everyone was so supportive. Enni years aina kuda, 3 years aina kuda, they didn't koncham interest taggadam kani ala em led, they were all up for it. And I want to thank my actors, Trishna Mukherjee especially. I just, I used to see her episodes of Crime Patrol. I just approached her on Facebook, just mailed her the synopsis, and it took off from there. There was no looking back. And I gel very little with girls, but Trishna is one with whom I gel nicely. She was there for me like throughout this period, you know, without any payment, coming whenever I call her up, you know, always giving me the dates. Eppudu patch varaku na edunna kuda, she was always there for me. And Anish, thanks so much. We've been friends, and you know, ee project lo kalsi that we have worked, it's like a big thing for me, Anish. And he's like a big support to me all the time. He's like my guiding, you know, force. Whenever I'm stuck or whenever, you know, I don't know what to do, Anish is the one whom I go to, and we discuss and we get, you know, come out with some solution. And Rahul, thanks so much. Rahul has been supportive throughout this process. And I also want to thank each and every actor. Bikramjit sir is missing today. He's one actor from Bombay. I don't even know him. I just call him, sir, see, this is the film synopsis and all. We are shooting from tomorrow. And he liked the story. He liked, you know, the way I asked him. And he came down all the way from Bombay without charging anything. You know, I just took care of his flight charges. That's it. He gave me 4 days. He shot it. Again, when I called for patchwork also, he came down without any charges and all. So that is something like, you know, it's kind of magical that happens with you. And I feel some sort of magic is happening now also when Madha is coming out, because I'm getting huge, tremendous support from the film fraternity. Lakshmi Manchu ma'am, thanks for coming here today, launching our trailer. And your video bite, it was so, so good, ma'am. I mean, like, we felt very happy because I could see that it came out, you know, from the bottom of your heart. Thank you so much for the support. Nagi, thank you so much for coming. We've been friends for a long time, and coming and supporting me means a lot. Sir, thank you so much, sir. Navdeep, thank you so much for all the support. For, you know, you've been guiding me through the whole process. Ila che, ala che. You know, you've been there here for me. Thank you so much. Chandini, thanks for coming and supporting us. And I just want to tell the audiences that we've been put chala and chala hard work chesamo film ki, and it's releasing on 13th. Try to watch it in Atmos, because we worked a lot on sound design, and the experience in Atmos is going to be very nice. That's it. Thank you. Hi, Andy. First, oka kada dorakalante chaala time padthundi, aa kada raayalante time padthundi, aa kadani nammi oka travel untundi, malli aa cinema ni teesedaniki oka travel untundi, adi teesin tarvata inni nelalu samacharalu wait chesi danni release cheyadam, it's not maamulu vishayam kaadu. And first of all, congrats to the whole team because of that, for holding on and doing it, and especially to Srividya and her mom. And ante oka kadani like
ఫస్ట్ మూవీస్ ఎస్పెషలీ చాలా స్పెషల్ ఉంటాయండి. ఫస్ట్ మూవీస్ ఆర్ లైక్ అంటే ఫస్ట్ లవ్ లాగా అనుకోవాలి. ఐ థింక్ ఇట్స్ బికాజ్ ఏం ఎక్స్పెక్టేషన్ ఉండదు, ఏం ఆశ ఉండదు, ఇట్స్ ఓన్లీ లవ్. సో యూ జస్ట్ యూ డోంట్ థింక్ ఆఫ్ ప్రాక్టికాలిటీస్, పెద్ద లెక్కలు ఉండవు, యూ జస్ట్ బిలీవ్ అండ్ డూ ఇట్. సో ఆ చిన్న క్లిప్పింగ్ చూసినప్పుడు సినిమాలో దట్ దే జస్ట్ షోడ్, ఇట్ జస్ట్ ఫెల్ట్ లైక్ దర్ జస్ట్ లవ్ అండ్ పీపుల్ జస్ట్ ఎంజాయ్ డూయింగ్ వాట్ దే వర్ డూయింగ్. దెర్ వాజ్ నో ఇప్పుడు రిలీజ్ అయితే ఏమవుతుంది ఏంటి అని తెలీదు. ఐ థింక్ యాజ్ యూ గో ఆన్ సెకండ్, థర్డ్, ఫిఫ్త్ మూవీ అలా మేబీ ఆ ప్రేమ కొంచెం తగ్గి ఆ ఎక్స్పెక్టేషన్లు ఆశలు పెరుగుతాయేమో. బట్ దిస్ ఇస్ జస్ట్ ప్యూర్ లవ్ అండ్ ఐ థింక్ ఇట్స్ గ్రేట్ అండ్ లవ్ ద విజువల్స్ అండ్ ద సౌండ్ ఎస్పెషలీ. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి గ్రేట్. సౌండ్ విజువల్స్ కోసం డెఫినెట్లీ యూ గైస్ షుడ్ వాచ్ ఇన్ ద థియేటర్. గుడ్ లక్ టు ద హోల్ టీమ్ అండ్ ఆల్ ద బెస్ట్. సినిమా ఇస్ మ్యాజిక్ అని చెప్పడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపిస్తుంది నాకు. సినిమా స్టార్ట్ అయినప్పుడు ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, రిలీజ్కి వచ్చేసరికి ఎవరు ఉన్నారు, బట్ దట్స్ వాట్ సినిమా డస్, బ్రింగ్స్ పీపుల్ టుగెదర్ అండ్ దట్ ఈస్ ద మ్యాజిక్ దట్ ఐ హవ్ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్. శ్రీవిద్య మ్యాన్, ఇదేదో నాకు నా సినిమా రిలీజ్ అవుతున్నట్టు ఫీల్ అయ్యాను ఇక్కడ కూర్చున్నంతసేపు. లుకింగ్ యాట్ యువర్ విజువల్స్, లుకింగ్ యాట్ ద ప్రొడక్షన్ డిజైన్, లుకింగ్ యాట్ ద సౌండ్ డిజైన్, looking at the actors, Abhiraj, Naresh, Prashant, the writer, congratulations, all of you, and from Sync Sound, I mean, you guys are gods. I hate dubbing. I think that's the worst thing that an actor ever had to endure. But you guys have come up and really giving another life to us actors, and thank you for believing in a movie like this. బికాజ్ అల్టిమేట్లీ ఒక సినిమా ముందుకెళ్ళాలంటే ఆ నమ్మకం ఒకటే ఫస్ట్ కావాలి. ఆ నమ్మకంతో పాటు మనం ఎప్పుడు సినిమా చేసినా చెడ్డ సినిమా తీయాలని మటుకు ఎవరు దిగం. ఓకే ఈ సినిమా ఎలా వస్తుందో చూద్దామని వీ ఆల్వేస్ డూ అ మూవీ దట్ వీ గివ్ ఇట్ ఆల్. అది 3 సంవత్సరాలు అయింది, ఇది ఇంకా ముందుకు వస్తుందా లేదా అన్న భయంలో ఉన్నప్పుడు నవ్దీప్ అండ్ హరీష్ గారు అండ్ మహేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్, నా తరఫు నుంచి కూడా మీ అందరికీ. బికాజ్ మీరు కానీ సినిమా చూసుండకపోతే, సీ స్పేస్ కానీ ఉండకపోతే ఇలాంటి ఎన్నో జెమ్స్ మన ముందుకు రావు. అండ్ సినిమా అనేది మనం తీసేది అందరూ చూడాలనుకుంటాం, బికాజ్ వీ వాంట్ ఆ మూవీ టు రీచ్ యాజ్ మెనీ పీపుల్ అన్నమాట. అండ్ ఐ థింక్ శ్రీవిద్య యువ్ ఆల్రెడీ అది మెల్లిమెల్లిగా మాస్ గానర్ అవుతుంది అంటారు కదా, సో యూర్ రియలీ గోయింగ్ ఇన్ విత్ అ బిగ్ tornado into on March 13th. Really kudos to your mother, because oka cinema ni nammi cinema cheyadam finance raise cheyadanike kashtapadutuntam, alantidi your mother backing you, just it was very nostalgic for me. I hope I am the kind of mother that your mother has been for you, for my daughter really. And I want to wish each and every person involved in the film, Anish garu, all of you, technicians, nenu enta bayapaddanu first teaser chusi, I was really amazed. Then I saw that sequence in the movie, inka bayapaddanu. Then I saw the movie making, the making of the movie, and I had so much joy. Like, you know, anijamaina cinema, behind the cinema, what we go through, pagal anedi ledu, ratra anedi ledu, నిద్రాహారాలు ఉండవు, బట్ వీఆర్ స్టిల్ దేర్. నిద్రపోత కూడా షార్ట్ రెడీ అంటే కళ్ళు ఎక్కడి నుంచి వస్తుందో ఎనర్జీ వస్తుంది. బట్ అగైన్ ఐ సేయింగ్ సినిమా ఇస్ మ్యాజిక్ అండ్ యూ రియలీ ప్రూవ్డ్ ఇట్ టుడే టు బ్రింగ్ ఆల్ ఆఫ్ అస్ హియర్ టుడే ఆన్ ద స్టేజ్. ఐ రియలీ విష్ ద సినిమా ఇస్ అ బిగ్ హిట్. ఈ ఒక ట్వీట్ తోటే కాదు, త్రూ అవుట్ ద నెక్స్ట్ 1 వీక్ వాట్ ఎవర్ యూ నీడ్ ఫ్రమ్ మీ జస్ట్ డోంట్ హెసిటేట్. అండ్ కృష్ణ యూ ఆర్ అమేజింగ్, ఈచ్ ఫ్రేమ్ ద కెమెరా లవ్స్ యూ గర్ల్. Each frame you looked amazing. Nenu ki trailer teaser lo chusinappudu nee glamour shots em chupichlana, nee pretty ga unna shots nu daniki deeniki chuse sarki what a difference to really bring in that characterization. Chinna pedda anedi kaadu, cinema cinema ne. We all want to tell stories and we all want to be supported for the stories that we tell, you know. Inta gelichi racha gelam antaru, మన పాప రచ్చ గెలిచి ఇంత గెలుస్తుంది. సో వీ హ్యావ్ టు గివ్ అవర్ ఆల్ ద సపోర్ట్ దట్ వీ నీడ్. 30 ఏంటి ఫిల్మ్ ఫెస్టివల్స్ పంపిస్తే 26
you won in some category or the other. You are already a winner, Srividya, irrespective of what the box office is, because small cinemas find it hard, but Ma Mahesh gar enakal undi, come on and full support istar and korukuntunno. Mee venakalla memandaru unnamandi meek promotions ki ekkada taggichku papuki. And Vidya, come up with a script for me, dude. I want to work with you. I really do. Let's get something going soon. Yeah. Thank you really, Navdeep, for calling me, because it gives me so much energy to see films like this. Ilanti cinemalu chusinappudu ekkado niras padipothu untam, abba em teestam le inka distribution exhibitors abdane. But your new beautiful mushrooms like you come up and give us inspiration too. So kudos to you. Thank you for having me here this evening, really from the bottom of my heart. Yeah. Good evening and andarki. గెస్ట్లు మామూలుగా పిలిస్తే వచ్చి రిబన్ కటింగ్ చేసి వెళ్ళిపోతారు, కానీ ఇలా వరాలు ఇస్తారని ఇప్పుడే తెలిసింది నాకు. నాకు ఇంక ఏ ఫంక్షన్ ఉన్నా ఏం కావాలన్నా నిన్నే పిలుస్తారు లక్ష్మి. థ్యాంక్ యూ వాచ్ అందరికీ. సరే, ముందు నాకు ఇస్తావు నాకు తెలుసు. జస్ట్ వాంట్ టు స్టార్ట్ విత్ థ్యాంకింగ్ ఆల్ ద మామ్స్ అవుట్ దేర్ అండి. అంటే శ్రీవిద్య వాళ్ళ మదర్ ఎలాగా తనకు సపోర్ట్ చేశారో, నేను యాక్టర్ అవుతానని అని థాట్ వచ్చినప్పుడు మా నాన్న కాలు ఇరగొడతారని తెలిసినప్పుడు మా అమ్మకి చెప్తే మా అమ్మ సపోర్ట్ ఇచ్చింది. అలాగే ఎంతోమంది అమ్మలు, ఎంతోమంది పిల్లలకి, ఎంతోమంది టాలెంటెడ్ పీపుల్కి సపోర్ట్ ఇస్తున్నారు. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. సెల్యూట్ టు ఆల్ ది మదర్స్ అవుట్ దేర్. శ్రీవిద్య ఆల్ ది బెస్ట్ అంటే మనం మళ్ళీ 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 ఎంత మాట్లాడుకున్నా అదే వస్తుంది. బట్ దేర్ ఇస్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే అండి, దేర్ ఆర్ లాడ్ ఆఫ్ అదర్ శ్రీవిద్యాస్ ఇన్ ది వరల్డ్, లాడ్ ఆఫ్ టాలెంటెడ్ పీపుల్, మెన్ ఉమెన్ హూ ఆర్ ట్రయింగ్ టు మేక్ ఇట్ అండ్ యునో. కాకపోతే వాళ్ళకి అంటే ఏదైనా ప్రోడక్ట్ వాళ్ళు ప్రేమతో తయారు చేసినప్పుడు దే నీడ్ దట్ మోరల్ సపోర్ట్ అండి. అంటే లిటరల్గా మనం హెల్ప్ చేయలేకపోయినా, మేము ఉన్నామనో లేదంటే మేము చేస్తామనో లేదంటే ఏదో ఒకటి చేసి పెడతాం అన్న గుడ్విల్తో ఎవరన్నా అంటే మోర్ యునో ఫార్చునేట్ పీపుల్ ముందుకు వచ్చారంటే వాళ్ళకి మోరల్ సపోర్ట్ బాగుంటుంది. సో ఐ వాంట్ టు సే దిస్ అండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్. అంటే ఈ సినిమాకి సంబంధం లేకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కేవలం ఒక కొత్త టాలెంట్ని, ఒక మంచి ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన వాళ్ళే. సో వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ పేరు పేరున. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద టీమ్ వన్స్ అగైన్. March 13th అండి. ప్రేక్షకులు ఎప్పుడు అడుగుతుంటారు మంచి ఎప్పుడు ఇదేనా సినిమా, ఎప్పుడు హీరో కొడుతున్నాడు హరీష్ గారు ఏమన్నది, నన్ను మామూలుగా కొంతమంది గురించి చెప్తున్నానండి. సో వాళ్ళందరికీ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండి. ఇందాక ఒక సాంగ్ విన్నాం కదా, ఆ సాంగ్ విన్నప్పుడు ఫస్ట్ ఒక రొమాంటిక్ సాంగ్ లాగా స్టార్ట్ అయ్యి one and a half minute ఒక చిన్న సస్పెన్స్ థ్రిల్లర్ ఆడియో అండ్ వీడియో బోత్ వెళ్ళింది కదా. సో బేసికల్గా అలాగే ఈ సినిమా మనం ట్రైలర్ చూసాక ఇలా ఉంటుందా అలా ఉంటుందని మీరు ఏదనుకున్నా తప్పే. సో స్టార్ట్ అయిన తర్వాత ప్రతి 10 మినిట్స్కి ఈ సినిమా దీని గురించా ఓ కాదు దీని గురించా అన్నట్టు ఎడ్జ్ ఆఫ్ ది సీట్ రేసీ థ్రిల్లర్ ఇది. సో డెఫినెట్గా థియేటర్లో మీకు ఈ సౌండ్ ఎఫెక్ట్స్తో ఇంత బ్యూటిఫుల్ సౌండ్ డిజైన్తో వింటే మాత్రం ఇట్ విల్ బి అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. డోంట్ మిస్ ఇట్ March 13th. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నవదీప్, థ్యాంక్ యూ సో మచ్. మీ కడియం చాలా బాగుంది అది. సో దాంట్లో ఏదైనా సీక్రెట్ ఉందా ఏంటది? నేను అడుగు ఇందాక దీని గురించి చెప్తా. ఇందాక చెప్పే కదా నువ్వు వరం ఇవ్వలేదు అనుకున్నా, ఆల్రెడీ ఇచ్చింది. ఇందాక ఇలా కూర్చుంటే ఇది పెట్టుకో అని ఇచ్చింది. ఇది కదండి, ఇదేంటండి? ఇది గోవా. థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ నాగ అశ్విన్, థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీజీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు డైరెక్టర్స్లో ఒక గ్రూప్ ఉంది. నాగ అశ్విన్ ఎప్పుడు ఇలాంటి సినిమాలు ట్రైలర్లు అది పెడతాయి. ఐ థింక్ టుంబెడ్ ఏదో సినిమా, టుంబా అలాంటి సినిమా పేర్లు కూడా మాకు తెలియదు. సో ఆ సినిమా ట్రైలర్ పెట్టాడు నాగ అశ్విన్. సో ఐ అప్పుడు అనిపించింది నాగ అశ్విన్ వస్తే బాగుంటుంది, హీ లైక్స్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అని. అండ్ నవదీప్ చెప్పినట్టు ఎప్పుడు పాటలు, ఫైట్లు, కమర్షియల్ సినిమాలతో పాటు అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు కూడా రావాలి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడే మళ్ళీ మేము పాటలతో ఫైట్తో మళ్ళీ రావడానికి బాగుంటుంది. ఒకటేసారి బ్యాక్ టు బ్యాక్ మా సినిమాలు అయితే బోర్ కొడుతుంది మీకు. శ్రీవిద్య యాక్చువల్గా షీజ్ అ వెరీ లక్కీ గర్ల్. అదేం సినిమా లేట్ అయిపోయిందని చెప్పి అదేదో 3 ఇయర్స్ పట్టిందని మీరేం ఫీల్ అవ్వద్దు. బికాజ్ మా ఇంట్లో నేను సినిమాలకు వెళ్తానప్పుడు మా నాన్న యాస్టీస్గా నవదీప్ చెప్పినట్టు బెల్ట్ తీశారు. మా అమ్మ ఏమో మీరు ఆగండి, మీరు కంగారు పడకండి అంటే నేను మా అమ్మకి థ్యాంక్స్ చెప్పేటప్పుడు మా అమ్మ చీపురు తిరిగేసింది. సో మా నాన్న కొడితే బాగోదు, అమ్మ కొట్టాలనుకుంది అప్పుడు అనిపించింది. జనరల్గా సినిమాకి వెళ్తున్నా అంటే త్వరగా వచ్చేయమ్మ అంటారు. మా ఇంట్లో సినిమాల్లోకి వెళ్తున్నా అంటే ఇంక అటు వెళ్ళిపో మళ్ళీ రాకన్నారు, ఇంటికి రావద్దు అన్నారు. అలాంటిది పిల్లలు తల్లిదండ్రుల కళలు అంటారు, బట్ పిల్లల కళలు నెరవేర్చే తల్లిదండ్రులు కూడా ఉంటారు. సో ఇందిరా బసవ్ గారికి నేను మాతృమూర్తికి చేతులైతే దండం పెడుతున్నాను ఈ విషయంలో. అండ్ కమింగ్ టు రేపు పొద్దున ఈ సినిమా ఎంత సక్సెస్ అవుతుంది, ఎంత రెవెన్యూ వస్తుంది, వీటన్నిటి గురించి ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ బికాస్ విద్య
the moment you wanted to become a filmmaker and you made a film, that itself is a success. No, you want to make a film and you're not getting into some marketing or you're not getting into some software job. Manam anukunna pani cheyadame success. Aa pani 10 mandiki nachithe adi bonus. So don't bother about the result. You're a successful man already, you're a successful director already. So repotuna ఎవరికి ఎంత నచ్చుద్ది ఏంటంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది మనకి. ఈ సినిమాకి టెమండస్ టెక్నికల్ స్టాఫ్ పనిచేశారండి. లవ్ ద వర్క్ ఆఫ్ సింక్ మీడియా, సింక్ సౌండ్, సారీ, యా సింక్ సౌండ్ అండ్ నరేష్, ఫెంటాస్టిక్ వర్క్ మ్యాన్. ఐ మీన్ వెరీ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ యాక్చువల్లీ. అండ్ అభిరాజ్ నాయర్, వెరీ గుడ్ వర్క్, వెరీ గుడ్ విజువల్స్. నాకు ఈ సినిమాకి లెట్ ఇట్ బి విద్యార్, లెట్ ఇట్ బి నవదీప్, వీళ్ళు నాకు ఇవ్వాల్సింది అనుకుంటే they're giving me too much credit for taking this picture forward. Actually, I don't deserve it. All I've seen is a girl with passion towards film, and we all are started like this only. Ma time lo alaga maga evaro okalu definitely support chese untaru, lekapothe I wouldn't be here. And meek andariki telusu kada oka magavadi vijayam enaka oka stree untundantaru. Definitely ga ee ammayi vijayam vastundi, ammayi success avutundi ani telise aa saamitha maarudam ani cheppi ammayi vijayam enaka me andaram nilabadam. So wishing all the best to entire Madha team and cinema regular ga vache cinema kadandi and definitely ga ee cinema anedi oka international standards lo oka international technical stuff tho release avabothundi and adi nen cheppadam kadu indaka ma Mahesh gar cheppinattu Madha cinema vachin tarvate maaku telisindi inni film festivals unnayani nenu poster launch appudu cheppinattu maaku film release aithene film festival gurinchi maaku teliyadu telusukovalani kuda anukovatledu. So wishing once again ee cinema ni meerandaru baaga aadaristharani korukuntu and inta passionate team vallu enta passionate chusaru kada asal I never expected this kind of making video from this film. Cinema enta serious unte making video was too much fun. That shows their taste and wishing all the best to each and every person behind this film. March 13th cinema release avutundandi. Please do watch in theaters. Mee laptops, mee mobiles, mee tablets, ఇవన్నీ మీ వర్క్లకు ఉపయోగించుకోండి. సినిమాను మట్టుకు థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓ మై సార్, మీ సినిమాలకి ఎలా ఫ్యాన్, సో మేమందరం మీ స్పీచ్ కూడా అలానే ఫ్యాన్స్ అయిపోతున్నాం సార్. సీరియస్లీ ఇక్కడ సినిమాకి పడ్డట్టే చప్పట్లు పడ్డాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు అండ్ నాగ్ అశ్విన్ గారు, నవదీప్ గారు, హరీష్ శంకర్ గారు అండ్ చాందిని, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టీమ్ అందరికీ కూడా. సో విష్ యూ గుడ్ లక్. 13th March సక్సెస్ఫుల్ సినిమా మీరు వాళ్ళకి ఇవ్వాలని, సక్సెస్ మీరు అందరూ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అండ్ ఆల్ ది బెస్ట్ మహేష్ గారు అండ్ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. సో మీడియా వారందరికీ కూడా థ్యాంక్ యూ. అలాగే ఇక్కడ చాలామంది మోమ్స్ ఉన్నారు, మీరు కూడా పిల్లల్ని ఇలానే ఏమైనా టాలెంట్ ఉంటే సపోర్ట్ చేయండి. అండ్ చూసే మోమ్స్ కూడా మీరందరూ, అమ్మలు కూడా మీరు పిల్లల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఫిలిం మార్చ్ 13th మీ ముందుకు వస్తుంది. అండ్ మదాని చూసి సూపర్, సో సినిమాని చూసి సూపర్ హిట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అలాగే రెజీనాకి, రకుల్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫిలిం చూసి రెస్పాండ్ అయినందుకు, మంచి యూనో అప్రిషియేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు మీడియా. యు వాంట్ థ్యాంక్ I've got a great tremendous support you know from Rakul, Preet, Kajal Agarwal, Chandni Chaudhary, Niharika Konidela, Lakshmi Manchu garu. You know, they've posted, shared my content, film's content. They gave their bites, they supported in every way they could. This has boosted our my and team's energy a lot. I thank you so much you know for supporting our film. Yeah, thanks. Thank you, all the best. అండ్ మరొకసారి గుర్తు చేస్తున్నాను, మార్చ్ 13th మదా ఫిలిం మిమ్మల్ని అందరినీ ఆకట్టుకోవడానికి మీ ముందుకు వస్తుంది కాబట్టి థియేటర్లో చూసి సూపర్ హిట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఈస్ గీతాబాగా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.